మన కి మేము కలిగిన గాక అలాగే మరియు సమావేశం దైవ సేవ క్లాస్ రూమ్ దగ్గర కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే ఈ సమయం మీద ప్రార్థన చేసుకోవచ్చండి. సూత్రములు 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 ప్రభా మహాగణానికి వందనాలు సూత్రాలయ. ఇదిగో తండ్రి సర్వత్కరి సర్వసృష్టికర్తనికి వందనాలు సూత్ర. ఇదిగో ప్రభా అనేది వ్యవహారం ఇటు పరిచయ తండ్రి నాయన. అలాగే కోవిడ్లో జరుగుతున్నాయి ప్రభా. అలాగే తండ్రి నాయన కత్తర్లో జరుగుతున్నాయి బాడ్ మినిస్ట్రీ ప్రభా. మూడు స్థలాల్లో జరిగే ఆరాధన ప్రభా నా తండ్రి నీకే మహిమకరంగా ఉండాలని నాయన. అలాగే తండ్రి నాయన ఇండియాలో ఉన్న సేవకులను సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే కలప దేశంలో ఉన్న సేవకులను సేవకురాలను జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు సూత్రాలు తండ్రి నాయన. హెల్ప్ ప్రభు మా గ్రూప్లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి నాయన మీకే వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి నాయన పాటలు ఉంది తండ్రి వాక్యం ఉంది నాయన పాత్రలు ఉంది ప్రభా. నేను ఆ మాను ముందుకు సాగించడానికి సహాయం చేయదు ప్రభా. ఇదిగో తండ్రి నాయన వాక్యం తండ్రి ఏ వాక్యం అయితే ఇవ్వబోతున్నారు ప్రభా దైవ సేవకులు తండ్రి నాయన వాక్యం ఇచ్చేటప్పుడు తండ్రి నోటికి నోరుగా ఊరక ఊరక ప్రభా మీరు తోడనడవండి మరి నాయన. ఏ సాతానికి ఎలాబడినా రాకుండా తండ్రి నేను మీ కృపా కాపుదలు ఉంచమని తండ్రి. ఇచ్చిన వాక్యం హృదయాలు భద్రపరచుకోమని తండ్రి నాయన. నజరేడని వేసుకున్నాము తండ్రి నాయన. ఈ కొద్ది ప్రార్థన మనందరం ఇంట్లో దీవించి ఆశ్రయించమని నజరేడని వేసుకున్నాను బ్రతులాడు పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన ఆశీర్వాదమయ్య గారికి వందాలండి. అలాగే యూట్యూబ్లో జరుగుతున్న అనుదిన జీవాహారం అనే పరిచర్య వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక వందాలండి. ఈ సమయం మంది చిన్న పాట పాడుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షణీయుడా దివ్యమైన నీరూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. అతికాక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు బూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు బూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ వాక్యం చదువుకుందాం. అపొస్తలుల కార్యం 5:3-4 చదువుతున్నాను. దయించి అలకించవలసింది మనం చేస్తున్నా. అప్పుడు పేతురు, అననియ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దను ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని చెప్పాను. దేవుని పరిశుద్ధ వాక్కును ఈ సమయంలో మనందరి వెనుకడలో ప్రభు యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలకు, సంఘ బిడ్డలకు, అలాగే క్రైస్తవ జనాంగానికి, మా బంధువులకు, లేక శ్రేయభిలాషులకు, స్నేహితులకు, మా యొక్క గ్రామ ప్రజలకు, విదేశాల్లో పనిచేస్తున్న ప్రియ బిడ్డలకును ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినం ప్రభువుతో కలిసి మనమందరం కూడా దేవుని వాక్యం దేవుని సన్నిధిలో ఆనందించడానికి కానీ, లేక దేవుని సన్నిధిలో ప్రభు వాక్కు చేత నింపబట్టడానికి కానీ, మరి యొక్క పర్యాయము మీ అందరినీ కలుసుకుంటానికి, లేక మీ అందరితో మాట్లాడటానికి, మీ అందరినీ పలకరించడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందుగా ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని, పరిచర్యను ప్రారంభించిన మా ప్రియ సహోదరి మరి బోయడి కుమారి గారు బెహ్రాన్ దేశంలో పనిచేస్తూ మరి ఆన్లైన్ పరిచర్యలో ఇహో ఈయన ఆరాధన పరిచర్లో సంఘ సభ్యురాలుగా ఉంటున్నారు. మరి వారికి ప్రత్యేక వందనాలు. అలా చక్కని గీతాన్ని ఆలపించిన వారి కుమార్తెలు ఇరువిడికిని, అమని బిడ్డ ఇరువిడికిని, మరి ప్రభువును బట్టి, ప్రభు కృపను బట్టి, అలాగే ఇహో ఈరే ఆరాధన పరిచర్య వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ వారి యొక్క తరపున ఈరోజు మరి వీక్షిస్తున్న ప్రియబిడ్డ తరపున వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరి జరుపుకుంటున్న వారు మరి ప్రతి ఒక్కరికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరం మన దయాకీరటం ప్రభు మీకు ధరింపజేసి ఈ సంవత్సర కాలం అంతా ఆయన కృపల కింద, ఆయన రెక్కలలో, మరి ఆయన యొక్క ఆశీర్వాదముల చేత నింపి నడిపించే గొప్ప దేవుడై ఈ సంవత్సర కాలం అంతా మిమ్మల్ని కాపాడాలని మరి ద్వితీయోపదేశ కాండంలో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు ఆ పట్టణం మీద ఉండడానికి సెలవిచ్చిన రీతిగా మరి ప్రభు దృష్టి మీ మీద ఉండి ఈ సంవత్సర కాలం అంతా ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలని మీ అందరికి మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను.
మంచిది ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మరి ఒకరినొకరు పరిచయం చేసుకుంటానికి మీకు నిన్ను వందన సమర్పణ చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రార్థన చేస్తూ, అలాగే నన్నును కూడా మరి ప్రభు బలపరిచి ప్రతిరోజు కూడా నాకున్న కొన్ని శరీర రుగ్మతలను ప్రభు రూపి మాపి వాటిని పక్కకు పెట్టి మరి ప్రభు సన్నిధిలో ఇట్టి రీతిగా ఆయన సువార్త పరిచర్లో ముందు కొనసాగటానికి మరి ప్రభు వారు నాకు ఇచ్చిన కృపను బట్టి కూడా ప్రభు సన్నిధిలో మరి ఎంతగానో ఆయన రుణాన్ని తీర్చుకోలేని వాడిగా ఉండి మరి సమయంలో మీకు మరి ప్రభు పేరిట వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యత మరి ప్రభుకి వేలాది మహిమయు ఘనతయు ప్రభావంలో వేలాది కోట్ల కొలత చెల్లిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని ధ్యానించేద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒకసారి మరి నిన్నటి దినాన్న ధ్యానం చేసిన ఇదే వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి మీ అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను, అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అననీయ సపీర గురించి మాట్లాడుతూ కొంత ఇంట్రడక్షన్ మీకు తెలియచేశాను. ప్రియమైన వాళ్ళరా, వారు పొలాన్ని నమ్మి అపోస్తలుల పాదాలు ఎత్తి పెట్టి మరందరూ కూడా ఐక్యతగా కూడి ఐక్యమే కూడి సమిష్టిగా కూడి మరి కలిసి సేవ చేయాలి, కలిసి వారి యొక్క అపోస్తలుల సహవాసం ఉండాలని మరి వీరు కూడా మరి ఎవరు చెప్తే విన్నారో ప్రియమైన వాళ్ళరా, లేక అందరూ పెడుతున్నారని వీళ్ళు కూడా మరి ప్రేరేపించబడి మనుషుల యొక్క ఆలోచనలకు లేక వాళ్ళు వీళ్ళు పెడుతున్నారని ఒక ఆలోచనలు ప్రేరేపించబడిపోయారు తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ మంత మీద వారి పొలాన్ని అమ్మేశారు, అమ్మి వెల పట్టుకొచ్చారు, ఆ డబ్బును పట్టుకొచ్చారు. ఎక్కడికి? దేవుని సన్నిధికి. మరి నిన్నటి దినాన్ని వరకు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఒక వాక్యాన్ని కూడా మీకు చదివించాను మత్తయి సువార్తలో. అప్పుడు మేము వాళ్ళ 9:4 యేసు వారి తలంపులు ఎరిగి ఉండి వారి హృదయములు చెడు ఆలోచనతో నిండి ఉన్నాయని, అలాగే మరి ఎవడు ప్రేరేపించబడతారో మరి నిర్మకాండ 20:21 మరి ఎవరిని హృదయము రేపునో వానిని రగిలించునో ఆ ప్రేరేపించబడ్డవాడు ప్రత్యక్ష గుడారమునకై మరి కానుకలు తీసుకొస్తాడు. అంటే ఆ వస్త్రములు, వెండి వస్త్రములు లేక ఆ ఇవి బంగారములు, ఇవి దానికి కావాల్సిన పరికరాలు తీసుకొస్తాడని మరి ప్రభు చెప్పిన మాట నేను విని ఉన్నాం. ప్రియమైన వాళ్ళు, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు మాట ఇచ్చాను, మరి ఇదే వాక్యాన్ని కొనసాగిస్తూ ఉంటానని. ఈరోజు చాలామంది కూడా ఒక సమస్య కానుకల గురించి, ఆ కానుకల గురించి మనం ధ్యానించేద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముందుకు నడిపించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుకృతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన బంగారు పాద పద్మాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మాతో ఉండి ప్రభ మరి అనేక దినముల నుండి ప్రభ ఈ పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి ప్రభ ఈనాడు మమ్మల్ని నిలబెట్టకుండా నీ ఆత్మాభిషేకం ద్వారా మరి చదివిన వాక్యం మరలా చదివినప్పటికీ లేక మరలా ధ్యానించినప్పటికీ ప్రభ మరి ఒకసారి ఇది నీ వాకు గనక పరిశుద్ధమైనది గనక జీవము కలిగిన గనక ప్రభ నాయన మరి ఈ జీవపు ఊటలో నుంచి మా హృదయాన్ని తృప్తిపరిచే ఓటను ప్రతిరోజు అనుదినముగా అనిపిస్తున్నందుకు నూతనముగా అనిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీ కృపయు ఘనత మహిమయు మీ వాక్యాన్ని ప్రకటన చేస్తున్న నా పైనను, మీ వాక్యాన్ని సమయంలో వీక్షిస్తున్న ప్రియబిడ్డల పైనను మెండుగా కుమ్మరించుకుని అడుగుచున్నాను. నాకంటే ముందుగా పాటలు పాడి మరి ప్రారంభ ప్రార్థన చేసిన ప్రియ సహోదరులకి మరి ప్రభ వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. దీవించండి. ఎలాగో ఈ స్వార్థ పరిచయలో అనేక మందికి వాడబడే ధన్యతను అటు కృపను అటు మనసులు మీద దయచేయమని ప్రభు. ఈ జరుగుతున్న కొద్దిపాటి కార్యక్రమం అంతట్లో నీవే మాకు తోడై ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. దేవస్తోత్ర మంచుది ప్రియమైన మీ అందరికి మరొకసారి ప్రభు నామమున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నేను దినాన్న వాక్యం జ్ఞాపకం చేశాను, అదే వాక్యాన్ని మన అదే వచనాలను నేను కొనసాగిస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించాలని మరి ఎవరైతే ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మరి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో మరి పాస్టర్ గారు మనం చూడలేదులే, ఇదేదో యూట్యూబ్ అనే కదలే అని ఒక అజాగ్రత్త కాదు, కానీ జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉండాలని వినేవారు ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, అననీయ సపీర, అనని అనగా యెహోవా దానం లేక యెహోవా కృప, అనని అనగా పేరు. ఇక రెండవది అననీయ భార్య సపీర. సపీర అనగా ప్రియమైన వాళ్ళరా నీలకంతము, అంటే మంచిగా ఒక రాయి, లేతే మరి సొగసు కలిగినదని అంతము కలిగినదని సపీర అనగా అర్థాలు ఇస్తున్నాయి. మరి మంచి పేర్లకు మంచి భావాలైతే మంచి అర్థాలు అయితే కలిగి ఉన్నారు తప్ప వీరు హృదయంలో మంచినది కలిగి లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఆ సొమ్మును చేత పట్టుకున్నారో ఇప్పుడు అననీయ అందులో కొంత వెలను వెనక్కి తీసుకున్నాడు.
వెనక్కి తీసుకున్నాడు. అందుకనే ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతావు అంటున్నాడు పేతురు గారు. ప్రియమైన వాళ్ళారా, అది కదా పక్కకు పెడితే పట్టుకొచ్చిన తర్వాత అక్కడ పేతురు గారు పరిశుద్ధులు మరి అపోస్తులు అడిగారు, అననయ్యా నీ పొలాన్ని ఎందుకు అమ్మావా అన్నప్పుడు యశ్వర ప్రభు కృపను బట్టి అనే సమాధానం అననీయ సమాధానం చెప్పవలసింది. మేము అమ్మటం మాత్రం వాస్తవమే, కాకపోతే కొద్ది పోషణ కావాలి కాబట్టి తీసుకున్నాను, లేదు కొంత సొమ్ము తీసుకున్నాను అని చెప్పి ఉండవలసింది. ఎందుకంటే చెప్పలేని పరిస్థితి చెప్పడు కూడా అననీయ గారు. ఎందుకు చెప్పడం అంటే ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు వీళ్ళకున్నదంతా అమ్మి ప్రభుకి ఇవ్వాలనుకున్నారు. మొట్టమొదట ప్రమాణం వీళ్ళు అనుకున్నది ఏంటంటే అమ్మి ప్రభుకి ఇవ్వాలి. అందరూ పెడుతున్నారని ప్రేరేపించబడ్డారు, లేకపోతే పోస్తులు చేస్తున్న బోధకి అట్రాక్ట్ అయ్యి అంటే పట్టబడి ఆకర్షితులై అమ్మారో, లేకపోతే సొంత ఉద్దేశపూర్వకంగా అమ్మారో, ప్రియమైన వాళ్ళు మొత్తం మీద ప్రభువుని మీకు అమ్మారు, ప్రభుకు మొక్కుబడి చేశారు, ప్రభువుకి అని పేరు పెట్టారు. ఇప్పుడు పేరు పెట్టిన తర్వాత నువ్వు అబద్ధం ఆడలేవు, అంటే నువ్వు చెప్పలేవు, నిజం చెప్పలేవు. ఎందుకంటే చెప్తే మళ్ళీ అదొక తంటాయేమో ఈ రోజుని ప్రభుత్వం అందరూ తన అతిక్రమాలను మరి దాచిపెట్టివాడు వర్ధిల్లు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని వాక్యం తెలియజేస్తున్న రీతిగా మరి ఏదేమైనా కూడా విడిచిపెట్టేవారు ఉండాలి. ప్రియమైన వాళ్ళైనా, వాళ్ళు పొలాన్ని అమ్మనంతసేపు, పొలం వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు వాళ్ళకు వచ్చిన లోటు లేదు, వాళ్ళకు వచ్చిన ఆ తక్కువ అయిన పరిస్థితి ఏది కూడా లేదు, అంతా కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఇది ప్రభువుది అని పేరు పెట్టుకున్నారో, ఇప్పుడు దాని వెమ్మి దాన్ని అమ్మిన తర్వాత ఇప్పుడు ప్రభు సొమ్ముని వీళ్ళు ఏం చేస్తారంటే, అనని ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగతనం చేస్తాడు, దొంగలించాడు. ప్రియమైన వాళ్ళ అంటే పక్కకు పెట్టాడు. ఎందుకు దొంగలించాడంటే దొంగతనము అంటే పరాయి సొమ్ముని ఎప్పుడైతే మనం తీసుకుంటామో చెప్పకుండా అది దొంగతనమే. ప్రియమైన వాళ్ళ అది దొంగతనమే. ఎప్పుడైతే పరసొమ్ము ఏదో పట్టుకెళ్తున్నానండి అని చెప్పాము ఒకసారి పట్టుకెళ్ళు అంటాం. ఎప్పుడైతే పరుల సొమ్మును లేకపోతే పరాయి సొమ్మును వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది వస్తువైనా డబ్బు అని ఏదైనా కూడా దాన్ని దొంగతనం అంటారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో దొంగిలిపోయాడు సభ్య అననిగా. ఎలా దొంగిలిపోయాడంటే ఇది అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడదామని వాళ్ళకు వాళ్ళు ప్రేరేపించబడ్డారు. మంచిదే ప్రేరేపణ రావడం, ఎందుకంటే అందరూ చేస్తున్నారు, అయ్యో మనకు కూడా ఉండదు తులోపాలం ఇద్దామని చెప్పి చాలా మందికి ఆశ ఉంటుంది. ఇచ్చే ముందు ఇది ఇవ్వగలనా ఇవ్వలేనా, ఇచ్చినప్పుడు నాకేమైనా బాధ కలిగితే ఏంటి పరిస్థితిని ఆలోచించరు. ప్రభు మీద ఏదో తూతు మంత్రం కింద నిబంధన చేస్తుంటారు, ఆ నిబంధన అలాగే దేవుడు దగ్గర చేస్తూ ఉంటారు. ప్రభువుతో ఏమైనా మాట్లాడినట్లయితే ప్రభు మరి రాస్తున్నాడు గ్రంథంలో, లెక్కిన తీస్తున్నాడు అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తుకి పేరు పెట్టబడిన తర్వాత ఎప్పుడైతే దొంగలించాడో కొంత సొమ్మును తీసుకొచ్చి పెట్టాడు, కొంత సొమ్మును తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టినాం నేను బలా నమ్మకమైన మంచి దోస్తని చెప్పేసి పొగడే చేసి నిరాజన పట్టించని చేయలేదు అక్కడ అపోస్తలులు. అనయ్య ఒక మాట అడిగారు, ఏంటంటే అనయ్య నీ భూమిని ఎంత వేలకి అమ్మేవన్నారు. అనయ్య అన్నాడు, అవును ప్రభు ఇంతకీ అమ్మితమే, ఇంతగా దాన్ని ఇచ్చాము మరి చెప్పేసి సమాధానం చెప్పినప్పుడు, అప్పుడు పేతురు గారు మాట్లాడుతూ చక్కని విషయాలు ఒకటి అక్కడ మనం 5వ 4వ వచనంలో చూడగడుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ అంటాడు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. సాతాను హృదయాన్ని ప్రేరేపిస్తుంటాడు, ఏ పొలం ఉండగా ప్రేరేపించలేదే, నీ డబ్బుండగా ప్రేరేపించలేదే. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగావో, ప్రభుకి ఇస్తానని మొక్కుబడి చేసేవో, ఎంతైనా భారం హెటెక్ సాతానుది ఉంటుంది. వాని యొక్క భారం, వాని యొక్క ప్రతిభ లేకుండా మాత్రం, అంటే పడగొట్టడానికి వారి ప్రతిభ లేకుండా మాత్రము ప్రభువుకు దగ్గర వెళ్తున్న వాళ్ళ నిమిత్తము వీడి ప్రతిభ ఎంతైనా ఉంటుంది. ప్రియమైన వాళ్ళని, అందుకనే పేతురు గారు అంటారు, మరి నీ యొక్క పొలాన్ని ఇంతకు అమ్మావా అని, అప్పుడు ఇంతకు అమ్మా అన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతావు, పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసపుచ్చడానికి, నువ్వు మోసపోవడానికి ప్రేరేపించబడుతుంది నీ హృదయం అని చెప్పేశాడు. అప్పుడైనా ఒప్పుకున్నాడంటే అబ్బాబ్బాబ్బాబ్బే ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన అంటాడు, భక్తుడు అంటాడు, ప్రియమైన వాళ్ళరా 4వ వచనంలో, అది నీ యొద్ద నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మని పిమ్మట అది నీ వశమై ఉండలేదా,
మరి ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అంటే ఎందుకు వెనక్కి తీసేయాలి అనుకున్నావు అనుకున్నావు అని అడుగుతున్నాడు భక్తుడు ప్రియమైన వాళ్ళరా అక్కడ పేతురు గారు అడుగుతున్నారు అంటే దానికి అర్థం ఏంటయ్యా అక్కడ నాలుగో వచనంలో చెప్పబడ్డ మాటలు ఏంటంటే అంటే ఒకటి మూడో వచనంలో ప్రియమైన వాళ్ళరా అక్కడ ఒక మాట అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నాం రెండోది ప్రియమైన వాళ్ళరా నువ్వు మాట్లాడేది మనుషులతో కాదు దేవునితో ప్రియమైన వాళ్ళరా మూడోది సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతావు రెండోది మరి సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించావు ఎందుకు ప్రేరేపించాడు అసలు అది ప్రియమైన వాళ్ళారా ప్రప్రదమైనది నువ్వు మాట్లాడేది మనుషులతో కాదు ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు మాట్లాడేది మనుషులతో కాదు దేవునితో స్వయంగా దేవుడితోనే మాట్లాడుతుంటున్నాం ఒక పాట మనం చక్కగా ఆలపిస్తుంటాం నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాతో మాట్లాడు ప్రభువా నువ్వు మాట్లాడేది మనుషులతో కాదు పరిశుద్ధాత్మ దేవునితో దేవునితోనూ మాట్లాడుతున్నావు ఎందుకు దేవునికి అబద్ధం చెబుతావు పేతురు గారు గద్దిస్తుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా అప్పుడే నిజం ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు అని చక్కగా చెప్తున్నాడు ఈ దీనిని అమ్మక ముందు ఇదే అమ్మిన తర్వాత కూడా నీదే అండి బ్రొక్కుబడి చేసుకుంటున్నప్పుడు మనం అందరం కూడా ఆలోచించాలి ఏంటంటే ఇది ఇవ్వగలిగినా ఇవ్వగలదానిగా ఉండవని ఉన్నానా లేదా ఇవ్వలేని వాడిగా ఉన్నాను ఇచ్చేవాణిగా ఇచ్చే స్త్రీగా లేకపోతే ఉన్నానా ఇవ్వలేని స్త్రీగా నేను ఉన్నాను ఒకటి ఆలోచన చేయాలి మాలికే కాదు గిరగ తిప్పి తిరిగిపోద్దని మాట చేస్తుంటే ప్రభువు నమ్మదగిన వాడు ప్రియమైన వాళ్ళరా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు మాటించేసి తప్పిపోదామని దురుద్దేశంతో కాకుండా మాటిచ్చేసినా ప్రభు మాత్రం ఆ మాటను పట్టుకుని మాత్రం ఖచ్చితంగా తీర్పు తెచ్చే దేవుడే అన్నాడు నువ్వు మాటిచ్చాన విషయం మర్చిపోయి మళ్ళా యథాతథన్నట్టుగానే మళ్ళా నువ్వు నీ జీవితంలో పాత జీవితంలో కలిసిపోతూ ఉంటావు ప్రియమైన వాళ్ళరా పోనీ ఈ అననేసరిపేరు అలా కలిసిపోయినా బాగున్నావు మరి మీకు అనుకోద్దు ఏమద్రవ పట్టుకుపోయేందుకు వచ్చింది నువ్వు దొంగడువు సగం పట్టుకొచ్చావేంటి ఇలాగైతే తపస్సులు బోధ అనబడదు ఈ బోధలో నువ్వు ఉండలేవు నువ్వు పాలు పొందలు పొందలేవు అని చెప్పేసి ఏదో పేతురు గారు రెండు పూకలేసి మందలించి మరి పంపేద్దురేమో అని అనుకుంటున్నాను కానీ తరికించినప్పటికీ ఇంతగా అమ్మా అన్నాడు ఇంతగా చేశా అన్నాడు మరి ఏంటండి ప్రియమైన వాళ్ళరా అక్కడ ఒక మాటను చదవగలుగుతూ ఉంటాము చనిపోయాను అని ఎవరు అననీయ చనిపోయాను అని రాయబడి ఉంటుంది ప్రియమైన వాళ్ళ ఆయన మొత్తగా చనిపోయాను రాయబడి ఉంటుంది అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే పొలం అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని కానుకలు ఇచ్చేయాలి పాస్టర్ గారు కోపం వస్తే లేదా దేవుడు కోపం వస్తే తప్పేస్తూ ఉంటాడు ఈరోజు అనేక మంది కానుకలు ఈ కానుకలే పెద్ద దయ్యం ఒక మాట చెప్పాలంటే కానుకలే దయ్యం కానుకల పండగ ప్రియమైన వాళ్ళరా చాలా చాలా పండుగలు కానుకల పండుగ రోజున అభిషేక పండుగ తైలాభిషేకాల పండుగలని ఇలా పెట్టి పండుగలు మరి వంతుల ప్రకారంగా ప్రజల మీద ఈ రోజు లేనిపోయిన ఆ యొక్క ఖర్చుతో కూడుకున్న బాధభరితమైనవి వారి మెళ్ళ మీద పెట్టి మీరు తీసుకొచ్చి ఆశ్రయించబడతారు తీసుకురాకపోతే ఆశ్రయించబడరని చెప్పేసి లేనిపోయిన మాటలు నిజం ఆశ్రయించబడతాం కానీ అది మనఃపూర్వకము ఇచ్చేది ఉండాలి నువ్వు ప్రేరేపించబడి ఇచ్చేది ఉండాలి అననేస పేరు అవ్వలే అటువంటి అర్పణను ప్రభువారిగా అంగీకరించడు ఈ కయ్యను అని ఆ కయ్యను అర్పించిన అర్పణ మరి ప్రభు అంగీకరించలేదు ప్రియమైన వాళ్ళరా ఇటువంటి అర్పణలు కాదు ప్రభు సన్నిధిలో చోటే లేదు ప్రభు యొక్క జీవితంలో స్థానమే లేదు ప్రియమైన వాళ్ళరా ఇటువంటి అర్పణలకు ఎందుకంటే ఇది నిరుపయోగమైన అర్పణ దీనివల్ల ఎటువంటి ప్రయోజనము ఎవరికి ఉండదు పైగా శాపాన్ని పొందించుకుంటాం శాపాన్ని లేక మరణాన్ని పొందించుకుంటాం మరణమే
इपड़े अननी सपेरा वीलैवर अड़गारा अम्मारा को दैव सेवकोनी अनय मेमंदर मारपोयामो मेमंदर चाल डबा तीस मैं अंदर चोट कुछ तिंटा मैं अंदर कल सारी सुवाकूम मैं राकते बागो वालाशन वीलनाशन एवर आज प्रेरप्चे वाल आलोचन चुस्को अच्छे अप्रियम वाल వాళ్ళు పట్టుకొచ్చిన రీతిని కానుక పట్టుకొచ్చిన రీతిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా ఈరోజు నీవు నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఇక్కడే ఉంటాయి ప్రియమైన వాళ్ళరా మనం కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ప్రేరేపించబడుతుంటాం ప్రేరేపించబడిపోయి చేయతేస్తాం మందిరంలో ఆ పాస్టర్ అనిస్తానంటే నిజంగా చెప్పాలంటే ఇవ్వడం అసలు నీకు ఉంటుంది కానీ వెనకల్తానం ఉండదు ప్రభువులు ఎంతైనా పెట్టాలని ఆశ ఉంటుంది కానీ వెనకల్తానం ఉండదు పోనీ ధనమంతా వచ్చిన తర్వాత నువ్వేమైనా మొదటి స్థిరాలంటే ఆ ప్రభుకి ఎంత చేయాలి ప్రభుకి ఎంతైనా పర్లేదు ఎంత ఇచ్చినా కూడా తక్కువే అనుకుని నువ్వేమన్నా మెసలగలుగుతూ ఉంటావా లేదు కట్టే కొట్టే తెచ్చన్నట్టు ఏదో కానుక ఎదిగిన తర్వాత వచ్చిన కానుక ఇచ్చేస్తుంటాను ఎప్పుడన్నా పాస్టర్ నోరునెత్తి బాదుకుంటే అయ్యగారు ప్రార్థన చేయడం అని చెప్పేసి లేదా మందిరానికి వెళ్ళో ప్రార్థన చేసుకుని తొలమ ఫలము కానుకించి ఎదురు పెట్టేస్తుంటాను ప్రియమైన వాళ్ళరా మరి రోజు చాలా మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన వాళ్ళరా మరి స్థితి పరులు కాకముందే ప్రభువుకి ఇవ్వాలి ఏదేమైనా ఇవ్వాలని చెప్పేసి ప్రగటర్భాలు తొట్టులైతే ఒక అందరూ చూస్తున్నారను నేను పెట్టేసుకుంటాను పాస్టర్ అని చెప్పంటారు కానీ ప్రభు సందులో ప్రభువుకు పెట్టి పెట్టడం ద్వారా నువ్వు ఇబ్బంది పడేవారు ఉండకూడదు నీవు జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొనే వారు ఉండకూడదు ప్రియమైన వారు అందుకనే నీ కలిగి ఉన్న తర్వాత రెండవది నువ్వు ప్రేరేపించబడితేనే దేవుని మందిరానికి నువ్వు ఆ వస్తువులు తీసుకురా ప్రేరేపణ లేకుండా మాత్రం తీసుకురావద్దు అవి నీకు ఇష్టం లేదు రెండోది ఇష్టలేని వస్తువు ఏదైనా ఇష్టలేని కాంతిని తీసుకున్నట్టయితే మేము నాశనం అవుతాము అని ఒక ఆజ్ఞ అక్కడ ఉంది అందుకనే అక్కడ మాట్లాడుతుంటాడు 25వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళరా 35వ అధ్యాయంలో 21వ వచనంలో మరి ప్రభు వారు చక్కగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అక్కడ మరి చక్కగా ప్రభు బోధించేశాడు ప్రియమైన వాళ్ళరా దేవుని సందులో దేవుని చిత్తాన్ని ఎరిగి తెలుసుకునే వారిగా ఉండాలి ఏదైనా ఒక వస్తువు లేక ఒక కానుక ఇవ్వాలనుకున్నప్పుడు 1 to 10 times ఆలోచన చేసిన కానుక ఇవ్వాలి ప్రియమైన వాళ్ళరా రెండోది నువ్వు కానుక ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానుకను అక్కడ విడిచిపెట్టేసి నువ్వు ముందు నీకు నువ్వు సమాధానం పడాలి ఎవరైనా తిట్టవేమో వారితో సమాధానం పడాలి నువ్వు ఇలా చేసి అర్పణ పట్టరా అర్పణ నాకు ముఖ్యం కాదు నీ కానుక నాకు ముఖ్యం కాదు నీ దశం భాగం నాకు ముఖ్యం కాదు నీ విరిగి నలిగిన హృదయము లేక నీ ప్రవర్తన నీ భక్తి జీవితము నాకు ప్రాముఖ్యత అంటున్నాడు ప్రభు అంతే తప్ప కోడిలను మేకలను దశం భాగాలను ప్రేమించట్లేదు ప్రభు ఈరోజు చాలా మంది కూడా మరి లేకపోలేదు ఇప్పలేకపోతే పోరాదు కదా ప్రియమైన వాళ్ళరా అలాగనే మరి ఇలాగను దండుకునే వాళ్ళు లేకపోలేదు ఉన్నారు ఎక్కడ ఎందుకంటే వీళ్ళంటే సేవ చేస్తారు కింద ఉంటారు కదండి యూత్ పెట్టుబడి ఆర్గనైజర్ వారు ఉంటారు కింద వాళ్ళు చెప్పవలసిన మాటలంటే ఇంత ఉండాలి ఇంత ఉండాలి అంత ఉండాలి అంత చేయడానికి అని చెప్పేసి వీళ్ళు చేయవలసింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు జనానికి ఇలా కొంత తెగ ఉన్నప్పటికీ మరి దేవుని వాక్యం సత్యమైనది కనుకను ఈ సత్యవాక్యంలో మనము కొద్దిమందిగా నడిపించబడుతున్నాం అలాగే ఇక యూట్యూబ్ పరిచయం చూస్తున్న వారు 61 సబ్స్క్రైబర్కి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను ప్రీమియం వాళ్ళది మంచిది నాకు లక్షల మంది ఉండాలి వేల మంది ఉండాలి నేను ఇప్పుడు అనుకోను కానీ ప్రభు చెప్పాడు ఎవరైతే నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారికి ప్రకటించమన్నాడు చాలు వారికి ప్రకటిస్తుంటాను ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఒకవేళ జీవితంలో క్రైస్తవ జీవితంలో పడిపోతున్నారేమో వాళ్ళు కూడా ప్రోత్సాహించడానికి ప్రభువునికి ఇచ్చిన కృపను బట్టి దేవుని వాక్య జ్ఞానానుసారంగా మరి మిమ్మల్ని ముందుకు వాక్యం నడిపిస్తున్నాను ప్రియమైన వాళ్ళరా అయితే ఒక మాట మనం చూద్దాం ప్రేరేపణ కలిగి ఇవ్వాలి అంటే ఇష్టము చేత ఇవ్వాలి అందుకని కీర్తనకారుడు మాట అంటాడు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయము 3వ వచనం చదివితే ప్రియమైన వాళ్ళరా 29:3 చదువుతున్నాను దయచేసి ఆలకించండి మొదటి నుంచి చదువుతున్నాను కొని ప్రియమైన వాళ్ళారా 2వ వచనం దాని నుంచి చేయుటికే నా మనసు నిలిపి నిదానింపూనుకుంటుని అసంభవించునని అన్నయ్యూ అందరికీ మన్నించును ప్రియమైన వాళ్ళారా 29:3 నుంచి చదువుతున్నాను మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంత బంగారమును
పిండి నీ నా దేవుని మందిర నిమిత్తము నేను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎలాగ ఇవ్వాలి? అననీయ సప్పీరా ఎలా ఇచ్చారు? ఎలా ఇవ్వాలి కానుక? అంటే ఏ మనసుతో ఇవ్వాలి? దావీదు గారు చాలా చేస్తున్నారు. మందిరము కట్టించబోతున్న జ్ఞాని అయిన సొలొమోను కట్టిస్తున్న మందిరము, మరి ఆ కట్టించడానికి మరి దావీదు గారు మరి చాలానే తన శక్తికి మించిచ్చినట్టుగానే వాక్యం ఉంది. అయితే ఆయన ఒక మాట అంటారు. ఏం మాట అంటే మూడో వచనంలో, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరముకు నేనిచ్చి కానుక కాకుండా నేను సంపాదించిన వస్తువులలో మరి విలువగా వాటిని నేను తీసుకెళ్ళి నా మందిరానికి ఇచ్చేదాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని మీద మక్కువ, ఐ మీన్ దాన్ని అలా తర్జుమా చేస్తే ప్రేమ, ఇష్టం. నువ్వు ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే ప్రేమతో ఇచ్చేవారంగా ఉండాలి, ప్రభు మీద మక్కువతో ఇచ్చేవారంగా ఉండాలి. అది అందరూ చేస్తున్నారు కదా, అందరూ ఇస్తున్నారు కదా అనిపోద్దు. ఆ కానుక ఆశీర్వాదం ఉండదు. ప్రియమైన వాళ్ళరా, విచ్చున్నారనుకుంటున్నాను, ఆ కానుక దీవించబడదు, ఆ కానుకకు ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ పాస్టర్ గారు తీసుకుని ప్రార్థన చేసినా అది నిరుపయోగమై ఉంటుంది తప్ప ఉపయోగపడదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే నువ్వు దాన్ని ఇచ్చేటప్పుడే ఒక స్థిరమైన చక్కని ఆలోచన కలిగి ప్రభువుకి ఇస్తున్నామంటే మరి ప్రభు మీద మక్కువ కాక ప్రభు మందిరం మీద మక్కువ కలిగి ప్రియమైన వాళ్ళరా, మక్కువ కలిగి ఇచ్చేవారి ఉండాలి, ప్రేమ కలిగి ఇచ్చేవారి ఉండాలి, ఇష్టం కలిగి ఇచ్చేవారి ఉండాలి. అప్పుడు కానుక హర్షించబడుతుంది, అది దీవించబడుతుంది. ఆ కానుక ద్వారా నీవు నేను కూడా ఎవరి మీద దీవించబడుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఇచ్చే కానుకలో ఏమైనా లోపం ఉందనుకోండి, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు శరీరానుసారంగా చనిపోయారు కానీ నేటి కాలంలో ఆత్మీయానుసారంగా చనిపోతాం, భ్రష్టు పట్టిపోతాం. ప్రియమైన వాళ్ళరా, ఒక మాటలు చెప్పాలంటే మరి భ్రష్టు పట్టుని పోతాము. అంటే ఎందుకు పనికిరాని వారి ఉంటామని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని ప్రియమైన వాళ్ళరా, మరి అదే అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? ప్రియమైన వాళ్ళరా, మీలో ఎవరైనా ఉన్నారా అని సాగదీస్తున్నాను. ఉన్నట్లయితే ఎలాగునా ప్రతిష్ఠితముగా కాబడుతున్న మందిరము నిమిత్తము నీవు మనఃపూర్వకముగా ఇచ్చేవారై ఉండాలి. ప్రభు సన్నిధిలో తేడా పాడ వస్తే అననే సపేర గతి మనకు వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అననే సపేర గతి మనకు వస్తుంది. ఆలోచన చేయకుండా ఎంత డబ్బు వస్తుందో తెలియకుండా చాలామంది మొదటి నెల చేతి ఇచ్చేస్తానండి, మొదటి నెల నేను దోబేలు కానీ మొదటి నెలది ఇచ్చేస్తానండి, మస్కట్లు కానీ కత్తరలు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళగాని చెప్పేసి మనసులో వడంబడికి చేసుకుంటారు చాలామంది. ప్రియమైన వాళ్ళరా, అంటే మంచి నిర్ణయం తీసుకుంటారు, మంచిదే, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా ఆలోచన కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనఃపూర్వకముగా ప్రభు సన్నిధికి ప్రభు మందిరానికి మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఉండాలి. చాలా మంది ఇస్తారు కానీ కుడి చేతి ఇచ్చేది ఎడం చేతి కూడా తెలియనివారు, కుడి చేతి ఇచ్చేది ఎడం చేతి కూడా తెలియనివారు. ప్రియమైన వాళ్ళ అంత చాకచక్యముగా దేవుని సన్నిధిలో వ్యవహరిస్తూ ఉంటారు, అంటే వారి జీవన శైలి గడుపుతూ ఉంటారు. అంటే ఇది ప్రభువుకు తెలియాలి తప్ప, తీసుకున్నాక పాస్టర్ గారు తెలియదు తప్ప, వేరే వ్యక్తి తెలియవలసిన పని లేదు అనుకుంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చాలా జాగ్రత్తగా కానుకలు ఇస్తుంటారు, ప్రత్యేక కానుకలు ఇస్తూ ఉంటారు చాలామంది. మరి వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా విషయాలు కూడా మనము గమనించగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎలాగ ప్రభు సంద కానుక తీసుకురావాలంటే మనఃపూర్వకముగా మనస్సుండి తీసుకురావాలి. మనసు లేకపోయినట్లయితే అదో తంట మరలా నీ కానుక అక్కడ పెట్టు, నువ్వు వెళ్ళు, సమాధాన పడి వచ్చి కానుక అర్పించు అంటాడు ప్రభు అని చెప్పిస్తూ. ఇదేంటి తెచ్చిన కానుక అక్కడ పెట్టి సమాధాన పడి వచ్చి నువ్వు కానుక అర్పించు అంటే, అంటే నువ్వు ఈ పూట ఎవరితోనో ఎట్టేసుకున్నావు గజ్జం, ఒక గంటలో 2 గంటలో మందిరానికి వెళ్తామని కానీ చాలామందికి గజ్జలు అయిపోతూ ఉంటాయి. గొడవలు మనసందు లేకుండా ప్రభు సందుకు వస్తాడు పాపం. పాస్టర్ గారి ఆత్మకూరులు వాక్యం చెప్తుంటే ఏమైనా తెలియక ఎలాగ ఉంటారు, అయ్ ఆశీర్వాదం గారు మిమ్మల్ని అయినా చెప్పండి గారు, అప్పుడు ఏం చెప్తున్నాను ఏం చెప్పాను ఇప్పుడు వాక్యం అంటే కొంచెం
అయ్యగారు బాగాలేదండి, ప్రిస్క్రిప్షన్ లో ఉన్నానండి, తెలాగున్నానండి, మనం మన సలహా మనం చెప్తూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధికి ఇచ్చేది ఏదైనా కూడా కరెక్ట్ వేలో ఉన్నప్పుడు మరి ప్రభువుని చెక్కు చెదరకుండా సింకు చెదరకుండా నేను చాలా కాపాడుతూ ఉన్నాడు. అంటే ఇస్తేనే కాపాడతాడండి ప్రభు, ఇవ్వకపోతే కాపాడ్డా, ఇస్తేనే కాపాడుతాడు, ఇవ్వకపోతేనే కాపాడతాడు అనేది ఇది ఎక్కడ కూడా దేవుని గ్రంథంలో లేనేలేదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ప్రభు సందు రక్షింపబడ్డావు, నీకోసం ప్రభు కానుక పెద్ద కానుక ఇచ్చేసాడు అదే తన ప్రాణాన్ని. ఇప్పుడు మరి నీ ప్రాణం ప్రభావడట్లేదు, కానీ నీ భక్తి జీవితము, నీ హృదయము, నీ నడవడిక, నీ చదువు, లేక నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ భార్య బిడ్డలు, మరి ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం ప్రభువు చెబుతూ, మరి ప్రియమైన వాళ్ళారా, వీరందరూ తెలుసుకుంటానికి ఈరోజు వాక్యాన్ని మనకు చాలా చక్కగా మరి ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్న సత్య ప్రియమైన వాళ్ళారా, మనము మనపూర్వకం ఇచ్చేవారమై ఉండాలి. అదే అధ్యాయం 29:16 వచనంలో, నా దేవా నీవు నా హృదయ పరిశోధన చేసి, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నావని నెరుగుదును, నేనైతే యథార్థముగా గలవాడినయ్యి, ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను, నేనైతే యథార్థవంతుడినై, ఇవన్నీ కూడా దావీదుగా చెప్తున్నమాట, ఇవన్నీ కూడా నేను మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. అయితే పైన చదివితే మరి యథార్థవంతులు ఎందు ఇష్టపడుచున్నవని నెరుగుదును, యథార్థవంతులు ఎందు ప్రభు ఇష్టపడుతున్నారండి. నువ్వు యథార్థం ఉండటమే పెద్ద కానుక ప్రియమైన వాళ్ళారా, నువ్వు యథార్థం ఉండటమే పెద్ద కానుక, లేక నువ్వు రక్షింపబడటమే పెద్ద కానుక. ఈరోజు గంధమించిన కానుక నువ్వు ఏమివ్వగలవు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు విదేశాల్లోనూ సంపాదించుకుంటున్నా, లేదా స్వదేశంలోనూ సంపాదించుకుంటున్నా, మరి ప్రభు కొరకు ఎంతో కొంత కానుకను నువ్వు నెలొచ్చేసరికి నువ్వు ప్రభుకి ఏమైనా ఇవ్వగలుగుతున్నావా ప్రియమైన వాళ్ళరా? నువ్వు ఎక్కడున్నా, భూమి మీద ఎక్కడ నివసిస్తున్నా కానీ ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభువుకి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? శాలరీ రాకముందేమో ఆ డబ్బులు మన చేతులు కనిపించదు, ఆ కట్ట కనిపించదు, ఆ శాలరీ వచ్చిన తర్వాత ఏమో అయ్యి బాబోయ్ మనం ఎంత అనుకున్నాం, 10,000 అనుకున్నాం, సరే 10,000 ఎందుకు 5,000 ఇచ్చేద్దాం, 3,000 ఇచ్చేద్దాం, లేకపోతే అడిగితేనే చూద్దాం, అడగకపోతే మౌనంగా ఉందాం సన్నిధిని చెప్పేసి చాలామంది పురుగొల్పుకుని, ఇద్దరికిద్దరు పురుగొల్పుకుని మందిరానికి వస్తూ ఉంటారు. అయితే ఇందులో గొప్పతనం, అన్నయ్య మాత్రం ముందు పంపింది చెప్పారు, తర్వాత వచ్చింది ఇలా అన్నయ్యకు అన్నీ మూసిపోయినాయి ప్రియమైన వాళ్ళ, అన్నయ్యకు అన్ని మూసిపోయినాయి, చనిపోవటం, ఆ యవనస్తుల బిడ్డలు తీసుకెళ్ళటం, ఆ పాతి పెట్టి రావటం. ఇప్పుడు ఇంచుమించు రమారమి మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు సఫీరా వచ్చింది ప్రియమైన వాళ్ళరా. సఫీరా వచ్చి మరి సఫీరాను కూడా ప్రభు అడిగారు. ఏమని అడిగారంటే ప్రియమైన వాళ్ళరా, అక్కడ వాక్యం చెప్పబడుతున్న మాట అపోస్తల కార్యములు మరి 5వ అధ్యాయం ప్రియమైన వాళ్ళలో చదువుతున్నాను చూడండి. 5వ వచనంలో అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగింది. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకుని పోయాను. ఇప్పుడు ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకయే లోపలకు వచ్చాను. జరిగిన తెలియకనే, ఎందుకంటే అంటే పంపేయం కదా, ఆయన ఆయనగాని అన్నయ్యని పంపించేశాను కదా, ఈ బాడ కానుక ఇచ్చేసి ఉంటారు, మన కోసం మొత్తం నిరాధన పడుతూ ఉంటారు మందులని చెప్పేసి అనుకుంది ఇవిడ. ఈ జరిగిన పనులు ఎరుగకయ్యే తెలియకనే లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత మరలా సేమ్, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకు అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుట మీరెందుకు ఏకీభవించుతిరి, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతిరి, లేక ప్రభు చేత మీ ఆత్మను శోధించబట్టడానికి, ప్రేరేపించబట్టడానికి ప్రియమైన వాళ్ళరా, ఎవరి చేత, సాతాను చేత మీ హృదయాన్ని మీరు ఆయాసపరచుకుంటానికి, మీ హృదయాన్ని మీరు దుఃఖపరచుకుంటానికి ఎందుకు మీరు పురుగొల్పు పడుతున్నారు ప్రియమైన వాళ్ళరా? ఎందుకు మీరు పురుగొల్పు పడుతున్నారు? ఎదుగో నీ పెనిమిటి నీ యవన బిడ్డలు వెళ్ళి మరి అక్కడ సమర్థ చేసి వచ్చిన వారి యొక్క ఆ కాళ్ళు కూడా ఆరలేదు ప్రియమైన వాళ్ళారా. ఆరకుండానే ఇప్పుడు మరి
నిన్ను కూడా తీసుకుపోదురేమో వెంటనే ఆమె పాదన పాదాలయత పడి ప్రాణం విడిచెను. పదవచనంలో ప్రియమైన వాళ్ళారా, ఏడో వచనం అంటున్నాడు అక్కడ, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మ శోధించుటకు మీరు ఎందుకు ఏకీభించుతురి, ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారు పాదములు వాకిటిని ఉన్నవని వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. నువ్వు మాట్లాడేది దేవుని సేవకులతో కాదు, నువ్వు దేవునితోనే అన్న విషయం గమనించాలి. దేవుని దగ్గర ఇటువంటి మోసకరాలు ఏమి పనిచేయవు, మోసకరమైన పనులు ఏమి కూడా పనిచేయవు. ఎందుకంటే నువ్వేదైనా మొక్కుబడి చేసుకున్నావు అంటే దాన్ని మనఃపూర్వకంగా ఇచ్చేవారంగా ఉండాలి, ఇష్టపడి ఇచ్చేవారంగా ఉండాలి, దేవుని మక్కువ దేవుని మీద మక్కువ చేత ఇచ్చేవారంగా ఉండాలి. అప్పుడు కానుక హర్షించబడుతుంది, కానుక ప్రభు చేత దీవించబడుతున్న సత్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. అయితే మరి మనం మాట్లాడే దేవునితోటి జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది, కొన్ని కొన్నిసార్లు పరిశుద్ధాత్మను మోసపుచ్చేవారంగా మన జీవన శైలి విధానం ఉంటుంది. దేవుని గ్రంథం దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళారా, మన జీవన శైలి ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చేలా కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మను మోసం చేస్తే, పరిశుద్ధాత్మను దూషిస్తే అసలే పాప క్షమాపణ లేదన్నాడు ప్రభువారు. గతంలో బోధించాడు క్షమాపణ లేదన్నాడు ప్రభు. ఇప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతూ ఉంటారు చాలా మంది. అంటే ప్రాణం అంటే భయం లేదు అవునండి, ప్రాణం అంటే భయం లేదు, భయమే. కానీ భయం లేని వారు నటిస్తారు. భయము చెందకు భక్తుడా ఇల్లోకపు అలజడలు చూచినప్పుడు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, జీవామిచ్చిన ప్రాణామిచ్చిన నీకు రక్షణ ఇచ్చిన నీకు ఆశీర్వాదం ఇచ్చిన యేసయ్యున్నాడు ఓ భక్తుడా. ప్రియమైన వాళ్ళ ఇన్నిటి చేత నింపబడుతుంటే ఈరోజు భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకు, దేవుని వాక్యం నువ్వు సరిగ్గా గైకున్నప్పుడు, దేవుని ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రభువునికి ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు తింగర పనులు చేస్తున్నావేమో, ఒకవేళ ప్రభుకి వెళ్తున్నట్లు ఏమన్నా కోస్తున్నావేమో, అంటే కట్ చేస్తున్నావేమో, కొంత ఇద్దామని కొంతే అనుకుంటున్నావేమో. ఎందుకంటే ఇది ప్రభువుది కాదు. ఒక విషయం మీకు మళ్ళా చెప్తున్నాను నేను, ఇది ప్రభువుది కాదు. మీరు ప్రభువుకు పేరు పెట్టినంత వరకు కూడా అది మీదే వస్తువు, అది మీదే డబ్బు, ఆ కానుక మీదే. ప్రియమైన వారు, అదేం ప్రభువుది కాదు. ప్రభు మనకి ఇచ్చారు, ఇప్పుడు నేను దీన్ని ఈ ప్రభుకి ఇస్తున్నాను అన్నప్పుడు అది ప్రభుది. ఇంకా నేను ఆ మాట పలికి మొక్కుబడి చేసుకున్నంతసేపు కూడా ఆ వస్తువు అయినా ఆ డబ్బు అయినా నాదే. అదే పేతురు గారు అక్కడ మాట్లాడుతున్న విషయం మనం గమనించగలుగుతుంటాం. అననితో మాట్లాడుతున్నారు, అననయ్య అది నీ వద్ద ఉన్నప్పుడు, అంటే ఆ సొమ్ము నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. రెండవది, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా. ఒకటి పొలం ఉంది, అది నీదే కదా, ఎవరిదే కాదు. రెండవది, ఇప్పుడు దాన్ని అమ్మిన పిదప వచ్చిన సొమ్ము మీద ఎంత ఉంది, ఆ సొమ్ము కూడా నీదే కదా. ఇందులో అభ్యంతరం ఏముంది, అప్పుడు నీదే ఇప్పుడు నీదే, అప్పుడు నీది ఇప్పుడు నీది. కాకపోతే నువ్వు మాటిచ్చావు, నీ అంత నువ్వు మాటిచ్చావు, నాకు కలిగిన దాన్ని నేను కూడా ఇవ్వాలనుకున్నావు. మరి ఇచ్చిన తర్వాత ఎందుకు నువ్వు దాన్ని దొంగిలుతున్నావు, ఎందుకు దాన్ని తప్పిపోతున్నావు, ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? ప్రియమైన వాళ్ళరా, దీని చాలా మంది గమనించాలి. కానుక విషయంలో అనుకుంటారు ఒక మాట అనుకుంటారు, కానీ నిజం చెప్తుంటాను నిజంగా చాలా మంది ప్రియబిడ్డ కూడా జరిగించలేదు, చాలా మంది ప్రియపెట్టలకు జరిగించలేరు. దశంభాగం తీసేస్తామని అంటారు ప్రియమైన వాళ్ళారు, ఇలా తీసే దశంభాగం ఎంతో చెప్తాను ఇప్పుడు. ప్రియమైన వాళ్ళు దశంభాగం తీసేస్తామనే కదా అంటారు. సపోజ్ నువ్వు 2,000 రూపాయలు సంపాదిస్తున్నావు, మన ఇండియా డబ్బులు అనుకోండి, లేదు ఇక్కడ డబ్బులు అయినా 2,000 రూపాయలు సంపాదిస్తున్నావు, లేక 1,000 రూపాయలు సంపాదిస్తున్నావు, లేక 500 సంపాదిస్తున్నావు, లేక 100 రూపాయలు సంపాదిస్తున్నావు. 2,000 నుంచి 100లోకి వచ్చింది, ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తున్నావు. నీవు దశంభాగం అంటున్నావు కాబట్టి 100 రూపాయల దశంభాగం ఎంత, 10 రూపాయలు. ఇప్పుడు 2,000 లేక 3,000 లేక 1,000 ఇలా లెక్కేసుకుంటే 1,000కి 100, 2,000కి 200, ఇవేంటి దశమ భాగం. ప్రియమైన వాళ్ళారా, నీకు వచ్చిన దాంట్లో 10వ వంతు, ఇది ప్రభు నిన్ను నిక్కరసుగా ఖచ్చితంగా నీకు ఆజ్ఞ ఇచ్చి నీ మెడ మీద పెట్టి రుద్ది 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 తీసుకునే ప్రభువు కాదు.
అది నువ్వు రేపబడితేనో ప్రేరేపించబడితేనో మనాపూర్వకంగా ఉన్నో దేవుని మందిరము చేత లే దేవుని మందిరం మీద నీకున్న మక్కువ గానో లేక నీకు ఇష్టము గానో ప్రభు మీద నీకు ఏదైతే ఉందో దాని చేత నువ్వు కానుకను అర్పించే వారు ఉండాలి. దాని చేత నీ దశమ భాగాన్ని పదవి భాగాన్ని నువ్వు అర్పించే వారు ఉండాలి తప్ప ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ ఇస్తున్నారా మనం కూడా ఇచ్చేద్దామంటే వాళ్ళందరూ మొక్కుబడి చేస్తుంది ఇచ్చాను. ఈరోజు నువ్వు అంతలో పుట్టి అంతలో మాయమైపోయే మరి ఆ నీటి మీద నడిచే ఆ పువ్వు ఆ బుడగ లాంటిది ఆలోచన ప్రియమైన వారు అప్పుడే బుడగ వస్తుంది ఉప్పు అన్నారు దానిని తగిలిన ఆ వెళ్తున్న ప్రయాణంతో వెళ్తున్నప్పుడు ఏ గడ్డ పూచి తగిలినా గడ్డ పూచని తగిలినా వెంటనే బదలాసిపోతూ ఉంటుంది నీటి మీద బుడగ. ఈరోజు మానవుని ఆలోచన అంత త్వరగా వస్తాయి అంత త్వరగా మోసిపోతూ ఉంటాయి. అయితే ఎంత స్పీడ్గా వచ్చినాయో మరి ఆ వచ్చిన ఆలోచన మనిషిని అంత స్పీడ్గా పాడు చేస్తుంది అంత త్వరగా పాడు చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా నువ్వు దశంభాగం తీస్తున్నావు నిజంగా దశంభాగం పక్క పెడుతున్నావా? నీ సన్నిధి ఆదివారమో శనివారమో శుక్రవారమో అది ఏ రోజు ఆ రోజు ఆ రోజు నువ్వు ప్రార్థన చేసుకుని నీవంత కొద్ది కానుకును రూపాయి కంటే తక్కువే ఒకవేళ విదేశాల్లో ఉన్నాం కనుక ఇండియా ఉన్న వరకు చెప్తున్నా ఒకవేళ ఒకవేళ ప్రియమైన వాళ్ళరా 10 రూపాయల కంటే తక్కువే లేదా 10 రూపాయలు నువ్వు మందిరానికి వెళ్ళకపోయినా నీ కానుకును పక్కకి పెడుతున్నావా? మరలా మందిరం పునఃప్రారంభించబడ్డ తర్వాత మళ్ళీ సేవ కొనసాగుతున్నప్పుడు ఈ కానుకను ఎన్ని నెలలు తప్పిపోయామో ఎన్ని నెలలైతే మందిరం లేదో మనం ఎప్పుడైతే తప్పిపోయామో ఇవన్నీ కూడా వెళ్తే వెళ్ళకపోయినా మందిరం కానీ ఆయనకి ఇవ్వాల్సిన కానుక మాత్రం పక్క పెడుతున్నాను అని ఎంతమంది ఇలా చేయగలుగుతున్నారు? ఎంతమంది దశంభాగాన్ని కరెక్ట్గా తీస్తున్నారు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయటమైన ఆడిగా తీయు. ప్రియమైన వాళ్ళ నువ్వు దశంభాగాన్ని కేటాయించుకునే సరిగా కేటాయించు. అందులోనే మతలబ్ అందులోనే మళ్ళీ కింద మీద తిరగబోదలేస్తుంటా. ఆ వచ్చిన తర్వాత అప్పుడు దాకా జాబు నీదే, అప్పుడు దాకా శాలరీ నీదే, నీ చేతిలో పడ్డ తర్వాత కూడా శాలరీ నీదే. కానీ ఎప్పుడు తిరిగిపోతున్నావంటే డబ్బు నీ చేతుల్లో రాగానే ఆ డబ్బును చూసిన కళ్ళు ఆ డబ్బును చూసిన తర్వాత అది జీర్ణించుకోలేక ఆ పిక్చర్ ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత డబ్బే చాలామంది 2000కి దశంభాగం 200 నాకే 2000 ఇస్తానంటే ఇంకెంతమంది ఎంతమంది ఇస్తుంటారు? పాస్టర్ గారు అబ్బో ఈ రోజుని కొట్టిస్తాడు ఆయన. ప్రియమైన వారు వాక్యం మనకు తెలియజేస్తుంది అనే దినాన్ని చాలా క్లియర్గా చెప్పాను. ఎందుకు కానుకలు ఇవ్వాలో మనం చేస్తున్న పని ఏంటి లేకపోతే మనకి ఏమన్నా ఉందా మరి లేనప్పుడు ప్రభు ఎందుకు అడుగుతున్నారు అన్న ఎన్నో ఆలోచన నేను అడిగినా మీకు తెలియజేస్తాను. ప్రియమైన వాళ్ళారా మనము మొట్టమొదటిగానే అననీయ సపేర లాంటి స్వభావం చాలామంది కలిగి ఉంటారు. ఈరోజు సరి చేసుకోండి ప్రియమైన వాళ్ళారా అననీయ సపేర కలిగి ఉన్న స్వభావం చాలామంది కలిగి ఉంటారు. ఏంటో తెలుసా? ఇది సపోజు పొలం అండి ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక పొలం, ఇది నీదే ఒకప్పుడు, ఇది నీదే ఇప్పుడు కూడా నీదే. ఇప్పుడు దీన్ని అమ్మేశావు ఎవరికి ఇవ్వటం కోసం, అమ్మేసిన తర్వాత ఇప్పుడు డబ్బు వచ్చింది, ఆ డబ్బు కూడా ఇప్పుడు డబ్బుని చేతికి వచ్చింది, ఆ డబ్బు కూడా నీదే, డబ్బు కూడా నీదే. అయితే నీ డబ్బును నువ్వు దొంగిలించుకుంటున్నావా లేక దేవుని సొమ్మును దొంగిలిస్తున్నావా? ప్రియమైన వాళ్ళారా ఈరోజు ఒక ప్రశ్న, నువ్వెవరి డబ్బును దొంగిలిస్తున్నావు? ఎవరి డబ్బును నువ్వు దొంగిలిస్తున్నావు? ప్రభువుకు పేరు పెట్టేసావేమో అది ప్రభుది, ఎంత అనుకున్నావు అంత ప్రభుది. 100 అనుకుంటున్నావు, 1000 అనుకుంటున్నావు, 1 లక్ష అనుకుంటున్నావో లేక 1 రూపాయి అనుకుంటున్నావు, 1 పాలు అనుకుంటున్నావో, నువ్వు ఎంతైతే అనుకుంటున్నావో అది ప్రభుది. ఇంకా షూర్ డ్యామ్ షూర్ ప్రభుకి ఇచ్చేవలసిందే. దాన్ని కూడా మింగేసే వారంగా ఉంటాం, దాన్ని కూడా మింగేసే వారంగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా ఇది చేసుకునే నిబంధన ఏంటి? మనకున్నదంతా కూడా అన్ని ప్రియమైన వాళ్ళరా మనం కూడా తీసుకెళ్ళి అక్కడ అపొస్తలుల పాదాలు ఎత్తు పెట్టి మనం కూడా సువార్త పరిచర్యలో పాలి భాగస్థం అవ్వాలి. మరి ఇప్పుడు వెల వచ్చింది, ఈ వెల 1 లక్ష రూపాయలు వచ్చిందా పాలు పంపితే? ఎందుకంటే తక్కువ కదా, 1 లక్ష రూపాయలు ఉంటుంది మన భాషలో. ఇప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చింది, మరి అప్పుడు దాకా పొలాన్ని చూస్తే ఈడ్చి పుట్టని నీవు, పొలాన్ని చూస్తే దురుబుద్ధి పుట్టని నీవు, ఇప్పుడు డబ్బును చూడగా ఎందుకు పుట్టేసింది? డబ్బుని చేతిలో రాగానేందుకు మనసు మారిపోయింది? ప్రియమైన వాళ్ళారా ఆనాడు అననీయ సపేర సమస్య కాదు, ఆనాడు ఒక్క అననీయ సపేర సమస్య కాదు, ఈరోజు ప్రతి క్రైస్తవుడి సమస్య, ఈరోజు ప్రతి క్రైస్తవుడి సమస్య. ప్రియమైన వాళ్ళారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ఒకవేళ ఈరోజు మీరు పడుతున్నారు మీ బాధ, ఈ బాధ మీరు పడుతున్నారేమో. ప్రియమైన వాళ్ళారా పొలం అలా ఉన్నప్పుడు
అది దున్నబడక ముందు అప్పుడు నీదే ఆశ్రయించబడి నాటబడి విత్తబడి కోయబడి అది నూర్చబడి ప్రియమైన వాళ్ళరా చక్కగా నీ చేతులకు వచ్చి ఆ పంట మరి అది దాన్ని కొనవలసిన వారు కొనుక్కుని ఆ కొనుక్కున్న తర్వాత ఆ వెల ఇచ్చిన తర్వాత ఆ వెల కూడా నీదే అప్పటి వరకు నీదే నువ్వు ప్రభువుకి ఇచ్చే వరకు ఇది ప్రభువుదే అని పేరెట్టనంత సేపు నీదే. మరలా చెప్తున్నాను ప్రియమైన వాళ్ళారా, ఇది ప్రభువుకి అని పేరెట్టనంత సేపు కూడా అది నీ వస్తువే, అది నీదే. మరి చెప్తున్నాను, ధనమే కావచ్చు, బంగారమే కావచ్చు, బంగ్లే కావచ్చు, కారే కావచ్చు, ఇది ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నాను ప్రభు నాయన. నీ సన్నిధికి దీన్ని నేను దీన్ని ప్రతిష్ఠ చేసేసాను అనేది ఎప్పుడైతే చెప్తుంటావో, ఇప్పుడు ఇప్పుడు మొత్తం అంతా అనుకున్నావో, లేకపోతే ఇందులో కొంతే ఇస్తా అనుకున్నావో, ఇది నీ డిసైడింగ్, నీ నిర్ణయం చొప్పున ఉంటుంది. నీ ఆలోచన, నీ మాట ప్రభువుకు నువ్వు ఇచ్చే మాట పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రభుకి ఏ మాట అయితే ఇస్తున్నావో ఆ మాటను బట్టే ప్రభువు నీకు ఆశీర్దిస్తుంటాడు, ఆ మాటను బట్టే ప్రభు నిన్ను నమ్ముతూ ఉంటాడు, ఆ మాటను బట్టే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు, ఆ మాటను బట్టే నిన్ను ప్రభు యథార్థవంతునిగా చూడని ఆశపడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఇదంతా వచ్చేస్తున్నావా, నాకు ఇందులో కొంత పాలనుకుంటున్నావా, మొత్తం ఇచ్చేం చెప్పలేదు, ఒకవేళ కొంత ఇస్తే నేను చెప్పిస్తానని ప్రభు చెప్పలేదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఇచ్చే అర్పణ అది ఆశీర్వాదం తెస్తుందా శాపాన్ని తెస్తుందా? చాలాసార్లు అసలు ఎవరు కూడా ఆలోచించేయరు ఈ విషయాన్ని, ఎవరు కూడా ఆలోచించేయరు. నువ్వు మొక్కుబడి చేసుకునేదేమో వేలలో చేసుకుంటావు, మందిరానికి తీసుకొచ్చే కావడానికి వందల్లో తీసుకొస్తుంటావు. మరి ప్రభు ఎలా ఊరుకుంటాడండి? ప్రభు ఊరుకుంటాడా? ఈరోజు సజీవుడైన యేసుని ఆరాధిస్తున్నాను, జీవము కలిగిన వాడిని ఆరాధిస్తున్నాను, మాట్లాడే దేవుని ఆరాధిస్తున్నాను, చెవులుండి నా బాధలు వినగల దేవుని ఆరాధిస్తున్నాను, కళ్ళుండి నన్ను చూడగలిగిన వాడిని నేను ఆరాధిస్తున్నాను, నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన సజీవుడే మృత్యుంజడే లేచిన ఆ లేచి వెళ్ళిన ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నువ్వు నమ్మినట్లయితే, నువ్వు చెప్పిన కానుక కూడా ప్రభు వింటాడు, నువ్వు వడంబడి చేసుకున్న దాన్ని కూడా ప్రభు చూస్తాడు. ఇప్పుడు ప్రభువుది ప్రభుకి ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రభువుది ప్రభుకి ఇచ్చేవారు ఉండాలి. ఎప్పుడైతే ఇది మడతేస్తామో ఆ మడత మాతో తరతరాలు కొట్టుకుపోతూ ఉంటుంది, ఆ మడత జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కానుకిచ్చి చనిపోయారు వీళ్ళు, ఎంత గొప్పతనం అండి. కానుకి చనిపోయారు ఏంటంటే ఎలా ఉందంటే, సామెత పడుకున్న గుర్రాను మరి లేపి తన్నిచ్చుకున్నట్టుగా అయ్యింది పని ప్రభుత్వం. ప్రభుత్వం ఎలా ఉందంటే వీళ్ళతో వీళ్ళ పని, అననే సభ్యుల పని ఎలా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, అంటే మీకు అర్థమయ్యే ఆ రీతికి పడుకున్న గుర్రాన్ని లేపి తన్నిచ్చుకున్నట్టుగా. ప్రియమైన వాళ్ళ అంటే ప్రభువుని అడగలేదు, నీకు నువ్వు ప్రగడబ్బాలు పలికేసి నీకు నువ్వు ఇచ్చే నీకు నువ్వు మాట ఇచ్చేసుకుని ప్రభు సందులో ఆ పని జరగాలని చెప్పేసి పని జరిగేదాకానేమో ప్రమాణం ఒకలాగా ఉంటుంది, ప్రమాణంలాగా ఉంటుంది, వాగ్దానంలాగా ఉంటుంది. ప్రియమైన వారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఉంటుంది. అయ్యి బాబోయ్ నాకు ఈ పని జరిగి తనేసుకోనండి, ఇంకా అలా అసలు ప్రభుకి ఇచ్చేస్తానండి బాబా, ఆ పని అవగానే ప్రభుకి ఇచ్చేయండి బాబా, ఆ పని అవగానే ప్రభుకి ఇచ్చేయండి బాబా, గర్భఫలం పొందుకొని ప్రభుకి ఇచ్చేయండి బాబా. నువ్వు ఇచ్చిన మాటను బట్టే ప్రభుని ఆశీర్వదిస్తుంటాడు. మరలా చెప్తున్నాను, నువ్వేదైతే మాట ఇచ్చావో ఆ మాటను బట్టే నీ జీవితం ఆధారపడి ఉంది. నువ్వేమైతే ప్రభుతో మాట్లాడుతున్నావో దాన్ని బట్టే నీ స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి, నీ కుటుంబం ఆధారపడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆనాడు గెహాజీ తప్పు చేశాడు, గెహాజీ ఒక్కడిని చూపలేదు ప్రభు, గెహాజీ ఒక్కడిని క్షమించలేదు. ఆయనాడు నీ తరమ వారంతటి కూడా ఇదే కుష్ఠరోగాన్ని పొందుకుంటారన్నాడు. ఆలోచన చేయండి, ప్రభుకి ఇచ్చి సంతోషపడదామా? ఆ మాట ఇవ్వకుండా సంతోషపడదామా? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతివా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, దశమా భాగము నీయ వెనుదీతువా. చాలా చక్కగా పాడుతుంటాయి కదా. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను, మరలా రేపటి దినాన్ని కంటిన్యూ చేస్తుంటాను. ప్రియమైన వాళ్ళరా, సంసోను అందరూ తెలుసు, న్యాయపత్ర గ్రంథంలో ఉంటాడు సంసోను. ఫిలిస్తీయుల కొరకు నాజీరు చేయబడ్డవాడు ప్రియమైన వాళ్ళరా, ఫిలిస్తీయుల కొరకు ప్రభు ఎన్నుకుని మరి
మనోహకి ఇచ్చాడు సంతానం. అయితే వడంబడికి ఏంటంటే ఈ సీక్రెట్ని ఎవరికి చెప్పకూడదు. అంటే నీ కుమారుడు సంసోను బలం 7 జడలలో ఉంది అన్న విషయం ఎవరికి చెప్పకూడదు మాట. చూడండి ఈ సీక్రెట్ అంటే మాటలోనే నీ ఆయువు. నూరు జారవా పరదేశులమో ప్రియులారామనా తప్పని పడేది. మాట జారవా ప్రభు సందులో కూడా మాట జారవా ప్రభు రాయిస్తుంటాడు. అయ్యో అయ్యో తెలియకన్నా అయ్యో ఆశీర్వాదం తెలియకన్నాడు బాబు అయ్యో తెలియకన్నాను ఆయన ఆశీర్వాదము ముందు రాసేయాలంతే ముందు లిఖితం అయిపోతూ ఉంటుంది. అయితే సంసోనుకున్న ఆజ్ఞ అంటే నోరు జారొద్దు, నీ జడల మీదకి క్షవరపు కత్తి రానియొద్దు. ప్రిమెన్ వాళ్ళ నోరు బాగుంటే ఊరు బాగుంటుందట. అంటే నోరు అంటే ఏదో కడుక్కుని కాదు, కానీ మాట బాగుంటే ఊరు బాగుగా ఉంటుంది. అందరూ కూడా క్షేమంగా చూస్తారు. మన పెద్దలు ఒక ఇది చెప్తారు, పెద్దలు చెప్పమంటే ప్రభు కూడా మనతో మాట్లాడుతుంది సత్యమది. ప్రిమెన్ వాళ్ళన అయితే సంసోను గారు మరి తెలియని మాయలో పడిపోయి ఎందుకు తెలియజేస్తున్నాను ఒక నిమిషం మీరు ఆలోచించేయండి. తెలియని మాయలో పడిపోయి ఒకసారి తప్పించుకున్నాడు, రెండోసారి తప్పించుకున్నాడు. అడిగింది ఏదో చెప్తున్నాడు కానీ అవి పని అవట్లేదు. ఇదేమో దళీలో ఏమంటుందంటే ఆ రండి బట్టి చెప్పాడు చెప్పేశాడు మొత్తం బలమంతా పోయింది, ఇంకా బలమంతా కట్ చేశాడు రండి అంటుంది. వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం నేలమంటం చేస్తున్నాడు. అప్పుడు తెలియలే కొంచెం ప్రేమ ఉపయోగించుండి, నేను అంటే నీకు ఇష్టం లేదా ప్రేమ లేదా అది లేదు అని చెప్పి మొత్తం మొదలెట్టి మొత్తం సంసోని భావోద్రేకానికి గురి చేసి మొత్తం మీద సంసోను దగ్గర నుంచి నిజం రాబట్టేసింది. అంటే చెప్పేశాడు, జారిపోయాడు మాట, మాట పలికేశాడు. ప్రిమెన్ వాళ్ళ మాట పలికేశాడు. ఇందాకన్నాను కదా, నువ్వు చెప్పే నువ్వు ఇచ్చే మాట పైన నీ స్థితిగతులు ఆధారపడి ఉన్నాయి. అననే సపేరు వాళ్ళు ఉండొద్దు. మాట ఇచ్చేసి పొరపడిపోయింది ప్రభు అని చెప్పేసి మళ్ళీ సగం తీసుకుని కొంత తీసుకుని నిన్ను అడిగి అడగడు ప్రభు, నోరు తెరిచి అడగడు. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. బలులు ఈ దశం భాగాలు కోరలేదండి. ప్రభువుకి ఇష్టమైనది ఒకటి మనలో ఉంది, అదే హృదయం, దాన్ని కోరాడు ప్రభు. అయితే దళీల మొత్తం మీద ప్రేమ చూపించింది, నిజం తెలుసుకుంది. ఇప్పుడు గుండు చేంజ్ చేసింది. గుండు చేయించిన పెదప ఇప్పుడు పిలిచింది, పిలుస్తుంది శబ్దాలు మొత్తం పిలుస్తుంది. అబ్బా వచ్చేసారు పట్టుకున్నారండి, మొత్తం ఫుట్బాల్ ఆడేశారు సంసోను గారిని, చితగొట్టేశారండి సంసోన్ని. చితగొట్టేసి మొత్తం మీద ఈయన ఏం చేశారంటే ముందు ఎంత చిత్రంలో పెట్టాడో నానా బాధ పెట్టేశాడు మన్ని, ఈ నగుమాదిరి కాదని చెప్పేసి ముందు రెండు కళ్ళు పీకేశారు. రెండు కళ్ళు పీకేశారు. జాగ్రత్తగా వినండి ప్రిమెన్ వాళ్ళ, రెండు కళ్ళు పీకేశారు. పీకేసినప్పుడు అందరూ అయిపోయాడు గుడ్డువాడైపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, వీళ్ళు ఇలా చంపడం కాదు, ముప్పు తిప్పబెట్టిన వీరిని గాజాకు పోయే మార్గంలో మన దాగోని కూడా ఉంది కదా, ఆ గుళ్ళో మరి నరమలేద్దాం, అమ్మవారి జాతర వస్తుంది కదా, ఆ జాతర సంగతి చూద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఆ గుడికి మెయిన్ మూలాధారమైన స్తంభాల దగ్గర కట్టేశారు వీడిని మనోడిని. అంటే ఇప్పుడు స్తంభాన్ని కట్టేస్తే గానుదిరినాడు తిరుగుతున్నాడు ప్రియమైన వారి వెళ్ళాలి. గానుదిరినాడు తిరుగుతున్నాడు అంటే ఆ స్తంభాన్ని కట్టబడ్డాడు అన్నమాట. స్తంభాన్ని కట్టబడ్డాడు. గానుగ ఎద్దుగైతే ఎలాగైతే కట్టబడుతుంటో గానుగ మీ అందరూ తెలుసు, అంటే చిన్నతనంలో కానీ చూసి ఉంటారు అనుకుంటున్నాను. మరి గానుగ అంటే తెలగపిండి గట్ట వస్తుంటుంది, మనం కొబ్బరి ముక్కలు వేస్తే ఆ నూనె గట్ట వస్తుంటుంది. గానుగెద్దు కట్టబడి అలా తిరుగుతూ ఉంటే మరి ఒక రాయి లాంటిది అందులో ఉండి ఈ కొబ్బరి ముక్కల్ని చక్కగా అది పిండి చేస్తూ దాని నుంచి ఆ నూనెను తీస్తూ ఉంటుంది. అలా కట్టబడిపోయాడు ఇప్పుడు సంసోను గారు, దాగోను గుళ్ళో కట్టబడిపోయాడు. ఆ పండగ రానే వచ్చింది. ప్రిమెన్ వాళ్ళరా, ఎంతటి బలాడ్జుడు ప్రిమెన్ వాళ్ళరా. మరి ఇంత బలాడ్జుడు సంసోను దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నీవు నేను సంసోనా ఏంటయ్యా నువ్వు ఈ రోజు ఇలా గుడ్డుడు అయిపోయావు, ఏంటి చిన్నపిల్లలు తూ అని ఉమ్మేంచుకోవాలి అయిపోయావు అంటే ఏం చేసావు అయిపోవు అంత పెద్ద నేను ఏం చేసావు అని అడిగితే ఇప్పుడు సంసోను ఏం చెప్తాడంటారు,
ఇంత బలార్జుడు సింహాలను సైతము చీల్ చేసిన వాడు, ఒక పచ్చి దవడ ఎముకతో వేల మందిని చంపేసిన వాడు, అసలు ఫిలిస్తీన్లను మొత్తం అసలు పరిగెత్తి కొట్టిన వాడు, ఇప్పుడు సంసోన్ దగ్గరికి వెళ్ళి అడిగితే అయ్యా సంసోను ఎందుకే ఇంతలాగా అయిపోయావు, అసలు చేసింది పెద్ద నేరం ఏంటో, నీ కళ్ళు పీకేశారు, నువ్వు చేసిన నేరం ఏంటో అంటే అప్పుడు ఏం చెప్పాలి సంసోను, నేను చేసిన పాపమల్లా నా నోరు జారటమే, ఏంటో తెలుసా అండి, నా నోరు జారటమే మాట, అందుకనే మరణము మరణ జీవములు నీ నాలుక వశమని అంటాడు సామెత గ్రంథంలో. ఆలోచించేటి ప్రియమైన వాళ్ళ, మరణములు జీవమును నీ నాలుకలో ఉందంటాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డగా బ్రతుకుతున్న మనము నాలుక జాగ్రత్త, నోటి మాట జాగ్రత్త. అబిగేయుల భర్త నాబాలు చనిపోయాడు కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా, అబిగేయుల భర్త నాబాలు చనిపోయాడు కారణం ఏంటో తెలుసా, ఏమైనా యుద్ధానికి వెళ్ళాడా, లేదైనా పెద్ద మృగం వచ్చి వేటాడేసిందా, లేదు నోటి మాట నోరు జారిపోయాడు. నోరు జారి ఆడేవుడు దావిదా, వాడేవుడు అయ్యో దావిదో తెలియదండి, యెషయా కుమారుడు అసలు వాడేవుడు, ఇదేంటయ్యా యెహోవా తెలి అసలు వాడేవుడు, ఇదే అబిగయల భర్త నాబాలు చేసిన పని ఏంటంటే ఇది ఒకటే. చాలా మంది నాకు ప్రియమైన వాళ్ళరా, మరి చెప్పుకుంటూ సమయం చాలదు కానీ చాలా మరి పెద్ద ప్రసంగం అంత అయిపోతుంది. కానీ ఎందుకు తెలియజేస్తున్నానంటే అననీయ సపేరు ఈరోజు చనిపోయారు అంటే కానుకోవాలి చనిపోయారు. ప్రభుకిస్తే చనిపోతారండి, ఇది ఒక పెద్ద ప్రశ్న. ప్రభుకిస్తే చనిపోతారంటే దీవించబడతారు తప్ప అనుకుంటారు చాలా మంది, రైట్. అర్పణ సరిలేకపోయినా, నువ్వు ఇచ్చిన మాట సరిలేకపోయినా మనకి మరణం తథ్యం. ఇప్పుడు సంసోనికి ప్రభు మాట ఇచ్చాడు, మనోహ భార్యతో మాట్లాడాడు, ఏమని, నీ కొడుకులో ఉన్న ఆ సీక్రెట్ను అది ఎవరికి చెప్పొద్దను అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్తూ ఉంటారో ఎలా బంధించి ఉంచు అది ముందుగా ఏడుజాడలు కత్తిరించేస్తారు తీయేస్తారు, ఎప్పుడైతే తీయేస్తారో ఈ తల బోడి చేయబడుతుంటుందో దేవుని శక్తి పోద్ది. ఇప్పుడు నీ బలము ఎక్కడ ఆధారపడుతుంది, నీ మరణము నీ జీవము నీ ఆయుష్ ఎక్కడ ఆధారపడుతుందంటే నోటి మాట. చాలా మంది అనుకుంటుంటారు తినే దాని ద్వారా జబ్బు వచ్చేది బాబు అపవిత్రం అయిపోతుంది అనుకుంటారు. ప్రభు చాలాసార్లు చెప్పాడు, ఒకసారి నేను లైవ్ కూడా బోధించాను, తినే దాని ద్వారా ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నీ మరణం ఎక్కడ ఆధారపడుతుంది అంటే వచ్చే దాని ద్వారా అంటే మాట ద్వారా నీ మరణం ఆధారపడుతుంది. ఈరోజు కానుకిచ్చి ప్రభు చేత మొత్తబడ్డారు చనిపోయారు, ఎంత ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళరా. కానుకిచ్చి మరి చనిపోవడం ఏంటండి, డబ్బిచ్చి మరి చనిపోవడం ఏంటండి ప్రియమైన వాళ్ళరా. దేవుని మహాకృపను బట్టి రేపటి దినాన్ని ఆలోచించేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులకు కార్మికులైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్పవాడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి ఇంతవరకు ప్రభువా, మరి యొక్క ఆ దినం అననీయ సపేర గురించి మాట్లాడకూడదని వచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవ. ఇదిగో ప్రభు మరణమైన జీవమైన నోటి మాట పైన ఆధారపడుతుందని ప్రభ, మరి మేము మీకు ఇచ్చే ఆ సమాధానం పైన ఆధారపడుందని, మేము మీతో మాట్లాడే మాటల పైన ఆధారపడుందని ప్రభ, మరి యొక్క నూతనత్వమైన మాటను తెలియజేస్తా దేవుని పొందనాల ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపల బలపరచుని ఇంతవరకు జరిగిన కార్యక్రమంతట్లో పాటల్లో ప్రార్థనలో శుభవచనాలు ప్రభు చెప్పుకోవటంలో ఒకరినొకరు పరామర్శించుకోవట్ల ప్రభు అని ఇచ్చిన కృపను ప్రార్థన చేస్తూ ఈ కొద్దిపాటి వాక్యమును మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, అటువంటి స్వభావం కలిగి ఉన్నామేమో ఇప్పుడే ఈ క్షణమందే వాటిని తొలగించమని, నీవే మా అందరికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము
కూడినమనుకున్న లోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రత్యేకముగా అనుదినం జీవాహారమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డకును సహకరిస్తున్న ప్రియబిడ్డకును ప్రార్థిస్తున్న ప్రియబిడ్డకును దేవుని కృపా సమాధానము ఆయన యొక్క ఆయుర ఆరోగ్యములు స్వస్థత సదాకాలముతోడే ఉండి ముందుకు నడిపించున గాక ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదిగా నాశనం కలుగును గాక ఆమేన్. మీ అందరు పొందనాలండి, మీ అందరికి మనకి శుభం కలుగును గాక. దేవుని చిత్తం అయితే ఆయన రాకడాల్సిన అయితే రేపటి దినాన్ని దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం, దేవుని మాట ద్వారా కలుసుకుందాం. మీ అందరికి